హలో ఎవరివన్, దిస్ ఈజ్ ప్రసన్న. వెల్కమ్ టు మై ఛానల్ గోయింగ్ గ్రీన్. ఈరోజు నా టెర్రస్ గార్డెన్లోని పండ్ల మొక్కలను మీకు చూపించబోతున్నాను. రండి చూసేద్దాం. ఇది చీనిపళ్ళ మొక్క. లాస్ట్ సీజను అంటే మొదట్లో తెచ్చినప్పుడు ఒక్క కాయ కాస్తుంది, ఇప్పుడు రెండు కాయలు మాత్రమే కాస్తుంది. ఒక్కటి కాసినా కూడా ఈ చెట్టు యొక్క చీనిపండు చాలా టేస్టీగా ఉండింది. ఇది సపోటా చెట్టు, ఇప్పుడిప్పుడే పూతకాయలు స్టార్ట్ అయినాయి. ఇది కూడా వేసి 1 ఇయర్ అయింది. ఈ మొక్కను నర్సరీ నుండి తెచ్చినప్పుడు ఆ మొక్కకి 3-4 కాయలు ఉండే. ఈ సంవత్సరం పూత బాగా పట్టింది, కానీ ఎన్ని కాయలు వస్తాయో చూడాలి. ఇది దానిమ్మ చెట్టు, క్రాప్ అయిపోయి నేను మొన్ననే ప్రూనింగ్ చేశాను. ఇది కూడా బాగా కాసింది కాయలు. ఈ మొక్క వయసు 3 సంవత్సరాలు, దాదాపు 20 కాయలు పైనే కాస్తుంది. ఇది మల్బరీ చెట్టు, ఇంతకుముందు పూత వచ్చింది కానీ వచ్చి రాలిపోతుండే, ఈసారి రాలిపోకుండా బాగా ఉంది. అక్కడక్కడ కాయలు స్టార్ట్ అయినాయి. ఈ బొప్పాయి మొక్క మేము తిని పడేస్తే వచ్చిన విత్తనాల నుంచి వచ్చిన మొక్క. ఇది 1 ఇయర్ అయింది ఈ మొక్క స్టార్ట్ అయ్యి. ఇవి ఇంకా పళ్ళు కావాల్సి ఉంది. 2 కాయలుగానే రాలిపోయాయి. మరి దానికి చెట్టుకు బలం సరిపోయిందో లేదో, 2 కాయలు రాలిపోయినాయి. వాటితో హల్వా చేసేసిన, ఒకటి కర్రీ చేసేసినాను. ఈ 2 పండ్లు కావడం కోసం వెయిట్ చేస్తున్నాను. పెద్ద మొక్కలకి లోతు ఎక్కువగా ఉండాలని చెప్పేసి ఈ మడిలోనే అడుగు భాగం తీసేసిన బకెట పెట్టేసి అందులో ఈ బొప్పాయి చెట్టును నాటాను. ఇదొక బొప్పాయి మొక్క, దీనిలో కూడా ఇప్పుడే ఫ్రూటింగ్ స్టార్ట్ అయింది. ఇది నర్సరీలో కొని నాటిన జామ చెట్టు, 6 కాయలు కాసింది పోయిన సంవత్సరము. దీన్ని ఇంకొక కుండీలోకి మార్చినప్పుడు పాపం చచ్చిపోయింది. మొన్న వానలకి దాదాపు 10 జామ మొక్కలు మొలిచాయి నా కుండీలలో. మెత్తగా అయిన జామ పండ్లను నేను కంపోస్ట్లో వేసేదాన్ని. వాటి నుండే ఈ మొక్కలు వచ్చినట్లున్నాయి. చాలా హెల్దీగా ఉన్నాయి ఈ జామ మొక్కలు. ఇది స్వీట్ లైమ్. 6-7 నెలలు అయింది నర్సరీ నుండి మొక్క తెచ్చి, ఒక్కసారి ఒక్క కాయ కాసింది అంతే. ఇది టెర్రస్ పై ఉన్న పళ్ళ మొక్కల్ని కొన్నింటిని కింద స్థలంగా ఉన్నాక కిందికి మార్చేశాను. ఈ దానిమ్మ మొక్కలు, ఇది లక్ష్మణ ఫలం, కొన్ని మామిడి మొక్కలు, రేగుపళ్ళ చెట్టు, బొప్పాయి, ఇది జామ చెట్టు, నేరేడు ఉంది, ఇట్లా కొన్నింటిని కిందికి మార్చేశాను. ఈ రేగు చెట్టు, రేగుపళ్ళ సీజన్లో చాలా పళ్ళు కాసినాయి, నేను బాగా తిన్నాను. తర్వాత సీజన్ అయిపోయిన తర్వాత మొత్తం ప్రూనింగ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ పూత పెట్టింది. ఇది సీతాఫలం చెట్టు, ఇది నాటి 6-7 మంత్స్ అయింది. అంతకుముందు ఉన్న సీతాఫలం చెట్టును సీజన్ అయిపోయాక కొమ్మలంతా కొట్టించాను. అలా కొట్టిస్తేనే బాగా కాస్తాయంట. ఇవి పోయినసారి కాసిన కాయలు, 10 కాయలు కాసినాయి దాదాపు, చాలా టేస్టీగా ఉండినాయి.
ఇది నేరేడు చెట్టు, ఇది 6 మంత్స్ అయింది నాటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరో వీడియోతో మీ ముందుంటాను. నమస్తే.